మన ముందున్న పితృలకు దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఎన్ని రీతులుగా మనం చదివినా విన్నా చూచినా ఇంకా ఏదో మిగిలిపోయినట్లే అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఏదో తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న చరిత్ర అంత గొప్పది. అంత గొప్పదైన చరిత్రలో దేవుడు జీవము కలిగిన దేవుడుగా యెహోవా దేవుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న ప్రజలు ఎంత ధన్యులో కదండి. మరి ఈరోజు మన జీవితాలను దర్శించి ఎక్కడో ఉన్న ఈ జీవితాలను దేవుడు వెదకి రక్షించి తన ప్రేమను మనకి పంచి తన త్యాగం ద్వారా మన జీవితాలను ప్రభావితం పునీతం చేసిన మన ఈ జీవితాలు ఇంకెంత ధన్య చరితమో ఒకంత జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతుడును భూమి ఆకాశములను సృజించిన దేవుడు నన్నెంతగానో దీవించాడు. బంగారము వెండి భూభాగము పశు సంపదలతో దాస దాసీలతో నన్ను బహుగా వర్ధిల్లింపచేశాడు. సొదొమ గొమొర్ర రాజులపై యుద్ధరంగమునందు విజయమును అనుగ్రహించాడు. షాలేము రాజైన మెల్కీసెదెకు నుండి దీవెనలను సమాధానమును పొందాను. అటువంటి కృప చూపించిన దేవునికి నేనేమి ఇవ్వగలను? మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో ఒక బలిపీఠం కట్టాను కదా, అక్కడికి వెళ్ళి దేవునికి ప్రీతిపాత్రమైన అర్పణ అర్పించుటయే నాకు గొప్ప భాగ్యము. అచ్చటికి వెళ్ళేదను. అబ్రామా, భయపడకుము, నేను నీకు ఒక గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాను. ప్రభు, 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 ఈ లోకంలో సకల సంపదలు ఘనతను నీవు నాకు ఇచ్చి ఉన్నావు, కానీ నేను సంతానము లేనివాడను కదా. నీవు నాకు ఎన్ని ఇచ్చినా నా ఇంటి దాసుడే వాటన్నిటికీ వారసుడవుతాడు కదా ప్రభువా. అబ్రామా, నీ దాసుడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టబోవు వాడే నీ వారసుడగును. అబ్రామా, ఒకసారి బయటికి వచ్చి చూడు. ఆకాశం వైపు నీ కన్నులెత్తు. నీవు లెక్క పెట్టగలిగినట్లయితే నక్షత్రములను లెక్క పెట్టుము. 1, 2, 3, 100, 10,000, 10,00,000, 25,00,000 ప్రభువా, నేను లెక్కించలేకపోతున్నాను. నీ సంతతిని కూడా అలాగే ఆశీర్వదింతును. ఇదే నా నిబంధన. ధన్యుణ్ణి దేవా, ధన్యుణ్ణి. ఈరోజు ఎంత సుదీనం, దేవుని స్వరం నాకు అనుగ్రహించబడింది. దేవుడు నాకు వారసుణ్ణి అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఈ విషయం వెంటనే నా భార్యకు చెప్పాలి. సారాయి, సారాయి. ఏమిటి నా యజమాని, ఏమిటి అంత సంతోషంగా ఉన్నారు? ఈరోజు ఎంత గొప్పది సంగతి జరిగిందో తెలుసా? దేవుని స్వరం నాకు అనుగ్రహించబడింది. దేవుడు మనకి వాగ్దాన ఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు. అవునా, వినటానికి చాలా బాగుంది, కానీ అదెలా సాధ్యం? మన ఇరువురు ఇప్పటికే వృద్ధాప్య దశలోనికి వచ్చాము కదా. సరే, వట్టి చేతులతో ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను పిలిచిన ఈ దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో నీకు తెలీదా? మాట ఇచ్చినవాడు గొప్ప దేవుడు. తప్పక దేవుడు మనకి సంతానాన్ని అనుగ్రహిస్తాడు. నేను నమ్మాను, నువ్వు కూడా నమ్ము. నీవు చెప్పింది నిజమే యజమాని. దేవుడు మాట ఇచ్చాడు అంటే అది తప్పక జరిగి తీరుతుంది. కానీ మాట ఇచ్చింది మీకు కాబట్టి మీకు మాత్రమే సంతానం కలుగుతారు. ఈ వృద్ధాప్య దశలో ఉన్న నాకు ఇక సంతానం కలిగే అవకాశం లేదు. అందుకే నా దగ్గర ఒక మంచి సలహా ఉంది.
నా దాసి ఉంది కదా, అదే ఐగుప్తు అమ్మాయి హాగరు, నా దాసిని నీ భార్యగా స్వీకరించు. సారయి, దేవుని మాటను నీవు సరిగా అర్థం చేసుకోలేదు. దేవుడు మనల్ని ప్రేమించి వాగ్దాన సంతానం అనుగ్రహిస్తానని చెప్పాడు. అబ్రహమా, నా మాట అంగీకరించినట్లయితే తన ద్వారా నీకు సంతానం కలుగుతుంది. సారయి, నువ్వు ఆలోచించే ఆలోచన సరి అయినది కాదు. దయచేసి నా మనవి ఆలకించి నా దాసిని స్వీకరించు అబ్రహమా. మరోసారి ఆలోచించు సారయి. నా మనవి అంగీకరించు అబ్రహమా. ఎవరక్కడా? నా దాసివైన హాగరు, చిత్తము, ఇప్పటి వరకు నాకు ఎన్నో సేవలు చేసి నా మెప్పు పొందావు. నాకును నా యజమానికిని ఎంతో నమ్మకంగా పనిచేశావు. సంతానం కలుగు నిమిత్తము నా యజమాని అయిన అబ్రామును నీకిచ్చుచున్నాను. నా యజమానురాలైన సారాయికి నేనెప్పుడూ విధేయురాలనే. మీ ఇష్టమే జరిగించండి. నా యజమానురాలైన సారాయి. ఏమిటి? నీకు ఒక శుభవర్తమానం. మీ దాసి అయిన హాగరు గర్భవతి అయినది. ఎంత మంచి విషయం చెప్పావు. నేను చేసిన నిర్ణయం సరి అయినదే. నా దాసిని దేవుడు కరుణించాడు. ఎవరక్కడా? మీరు వెళ్ళి పండ్లు, ఫలాలు, కానుకలను సిద్ధం చేయండి. ఈ శుభవర్తమానాన్ని వెంటనే నా యజమాని అయిన అబ్రహాముకు తెలియచేయాలి. అబ్రహమా, నా యజమాని అబ్రహమా. సరయ్య, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? మీకు ఒక సంతోషకరమైన విషయం. దేవుడు మిమ్మల్ని తండ్రిగా చేసి దీవించాడు. సరయ్య, దేవుడు మనల్ని ప్రేమించి మన సంతానాన్ని లెక్కకు మించినంత విస్తారంగా దీవిస్తానన్నాడు. నీవే త్వరపడి ఆయన నిర్ణయించిన సమయం వచ్చే వరకు నిరీక్షించలేకపోయావు. ఇప్పటికైనా ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను గ్రహించు, విశ్వాసముంచు. తప్పక మనకు వాగ్దాన ఫలం అనుగ్రహిస్తాడు. ఏది ఏమైనా నేను చేసిన ఆలోచన మీకు సంతానం కలగాలనే నా ఆలోచన సఫలమయ్యింది. నేను హాగరును అభినందించడానికి వెళుతున్నాను. ఎవరక్కడా? కానుకలను సిద్ధం చేసినట్లేనా? ఎవరక్కడా? చిత్తం, నా దాసి అయిన హాగరును పిలువనంపించుడి. హాగరు, మన యజమానురాలు మిమ్మల్ని దర్శించుటకు బహుమతులు తీసుకువచ్చారు. ఎవరు? సారాయన, ఒకప్పటి నా యజమానురాలు, ఇప్పుడు నాకు నేనే యజమానురాలను. నేను ఆవిడ మాటకు లోబడాల్సిన అవసరం లేదు. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, మరొక రోజు రమ్మని చెప్పు. హాగరు,
మన యజమానురాలు మిమ్మల్ని దర్శించుటకు మరలా వచ్చితిరి. పదే పదే సారాయి వచ్చింది సారాయి వచ్చింది అని నువ్వు నన్ను కంగారు పెడుతున్నావు. ఆవిడకు నువ్వు భయపడతావేమో, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, సారాయికి సంపద ఉండి ఉండవచ్చు కానీ సంతానం లేదు. నా యజమాని అయిన అబ్రాము సంపద కన్నా సంతానమని ఎక్కువ ప్రేమిస్తాడు. ఆ సంతానం నా దగ్గరుంది కాబట్టి సారా కన్నా నేనే అధికురాలను. ఆవిడ తెచ్చిన ఫలహారములు అక్కడ ఉంచి వెళ్ళమను, నేను విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైందా? సారాయి, ఏమిటి అంత దుఃఖిస్తున్నావు? నాకు కలిగిన అవమానం ఇంతని చెప్పలేను. నా దాసి అయిన హాగరు గర్భవతి అయినది మొదలు నన్నెంతో నిష్ఠూర పెడుతుంది. హాగరు కంటికి నేను చులకనైపోయాను. అణిగి మణిగి ఉండే నా దాసి నన్నే నన్నే అననాని మాటలు అంటుంది. ఈ అవమానం తీర్చవలసిన వాడవు నీవే. నేనే ఆ బానిసను నీ చేతుల్లో పెట్టాను. అది నేను గర్భవతి నైతిని కదా అని నన్నే కన్ను మిన్ను కానుక చిన్న చూపు చూస్తుంది. నీవే ఏదైనా చేసి ఈ అవమానం నుండి నన్ను విడిపించు. నన్ను విడిపించు అబ్రహ్మ, నన్ను విడిపించు, నన్ను విడిపించు. ఇందులో నా ప్రమేయం ఏముంది సారయ్య? ఆనాడు నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట తృణీకరించావు. చూడు, ఈరోజు నీ దాసియే నీకు యజమానురాలయ్యింది. ఇప్పటికైనా గ్రహించావా ఎంత అవివేకమైన పని చేశావో? నేను ఇదంతా నీ మంచికే చేశాను అబ్రహ్మ. అయినా ఆ హాగరు ఏకువలే వచ్చి మేకువలే మారుతుందని నేనేమైనా కలగన్నానా? ఏ స్థితిలో నుండి వచ్చినదో మరలా ఆ స్థితిని గుర్తు చేస్తాను. హాగరు విషయంలో నేను ఏమి చేసినను మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాలు. అలా అని నాకు మాటివ్వ బ్రహ్మ. సారాయి, హాగరు నీ దాసి, ఇంకా నీ చేతుల్లోనే ఉంది. నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెయ్యి. ఈ హాగరుకి నేను ఎలా అయినా బుద్ధి చెప్పాలి. ఎవరక్కడా? పనికెత్తలందరికీ ఇదే నా ఆదేశం. ఇకపై హాగరుకు ఎటువంటి దాసీలు ఉండరాదు. తన భోజనం తానే సిద్ధం చేసుకోవాలి. బావికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. ఇకపై సకల మర్యాదలు సౌకర్యాలు రద్దు చేస్తున్నాను. గర్విష్ఠికి గుణపాఠమే సరైన పద్ధతి. నా యజమానురాలైన సారాయి, నాదొక చిన్న మనవి. హాగరు నిండు చూలాలి కదా. అహంకారి అయిన హాగరుకు ఎవరు సహాయం చేసినా వారందరూ కూడా శిక్షకు పాత్రలవుతారు. జాగ్రత్త. బాగా అలసటగా ఉన్నాను, ఆహారం సిద్ధం చేయి. నా యజమానురాలు మీకు ఎటువంటి సహాయం చేయవద్దని చెప్పారు. అవునా? మీరు? మేము కూడా నీకు ఎటువంటి సహాయం చేయం. ఈ అవమానం నేను భరించలేను. నేను ఇక్కడ నుంచి
ఎక్కడికైనా పారిపోతాను. నేను ఇక్కడ ఉండలేను. జీవితం అంతా చింత, వేదన. నా గర్భంలో ఉన్న శిశువు బ్రతికి ఉండుట దుర్లభం. నేను జీవించి ఉండుట అసాధ్యం. మీరందరికీ దూరంగా పారిపోతాను. నాకెవరు తోడగలే? నేను ఒంటరి దాన్ని. శారా దాసివైన హాగరు, నీవు ఎక్కడ నుండి వచ్చితివి? ఎక్కడికి పోవచుంటివి? నా యజమానురాలైన శారాయి పోరు పడలేక పారిపోతున్నాను. తిరిగి నీ యజమానురాలు దగ్గరికే వెళ్ళు. ఆమెకు అణిగి మణిగి ఉండు. నీవు గర్భవతివి, నీకు కుమారుడు కలుగును. దేవుడు నీ మొర ఆలకించను కనుక అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుము. మొక్కు లేక అనాథనై ఈ అరణ్యంలో పడి ఉన్న నన్ను దేవుడు చూచాడు కదా. నేనే పాటిదానను. ఎన్నో తప్పిదములు చేసి గర్వముతో నడుచుకున్న నా పట్ల కనికరం చూపిన దేవుడు ఎంతటి మహోన్నతుడు! నిజముగా ఈయన చూచుచుండ దేవుడు, నిజముగా ఈయన చూచుచుండ దేవుడు. ఏ అర్హత లేని నేను దేవుని మంచితనాన్ని పొందాను. ఈరోజు నేను, నా గర్భంలో ఉన్న శిశు మరణించదుమేమో అనుకుంటుంది, కానీ ఆ చూచుచున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను దర్శించాడు, నన్ను బ్రతికించాడు. నీకు లోబడుతున్న దేవా, నీకు లోబడుతున్న యజమానురాలైన సారాయి, నా యజమానురాలైన సారాయి. ఏమిటి హాగరు, ఇలా వచ్చితివి? దయతో నా తప్పిదమును క్షమించండి. నాకు కలిగిన ఆశీర్వాదమును బట్టి అతిశయించాను. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి వినయముగా నడుచుకోవలసినటువంటి నేను అహంకారముతో మీ ఎడల ఎంతో అగౌరవంగా ప్రవర్తించాను. అయినప్పటికీ నా యజమాని అయిన అబ్రాము సేవించే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను దర్శించి, బ్రతికించి, తిరిగి నీ ఎడల నమ్మకంగా ఉండమని మీ అద్దకు పంపారు. దయతో నన్ను అంగీకరించండి. మీ ఎడల నమ్మకంగా ఉందును. దేవుని చేత నీవు తిరిగి నా యొద్దకు పంపబడ్డావు కనుక నిన్ను తృణీకరించుటకు నేనే పాటిదానిని. ఇకనైనా జాగ్రత్తగా నడుచుకొనుము. చిత్తము. నా యజమానురాలైన సారాయి. ఏమిటి? మీకొక వర్తమానము. మీ దాసి అయిన ఆగరు మగబిడ్డను కనెను. సంతోషం, మంచి విషయం చెప్పావు. అబ్రామా, నా యజమానివైన అబ్రామా, మీకొక సంతోషకరమైన విషయం. ఆగరు మగబిడ్డకు జన్మనిచ్చినదట. మనము వెళ్ళి బిడ్డను చూచి వద్దాం. రండి. ఆగరు, నా కుమారుడా, నీకు ఇష్మాయేలు అని నామకరణం చేస్తున్నాను. నాకు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా నా మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది. నా మనసు ఎంతో పరవశంతో ఉంటుంది.
అబ్రహమ, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడు అయ్యుండు. నేను నీతో నిబంధన చేస్తూ ఉన్నాను, నీ సంతతిని విస్తరింప చేస్తాను, నీవు అనేక జన్మలకు తండ్రివగుదువు. ఇక నుండి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము, అనగా అనేక జన్మలకు తండ్రివి. నీ భార్య అయిన సారాయిని సారాయి అని పిలవవద్దు, ఆమె పేరు శారా, అనగా రాజకుమారి. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కుమారుడు కలుగును, నేను ఆమెను దీవింతును. తొంభై తొమ్మిది ఏండ్లు వచ్చి కాటికి కాలు చప్పుకున్న నేను కుమారుణ్ణి కంటానా? వృద్ధాప్యంలో ఉన్న శారా గర్భం ధరిస్తుందా? ప్రభు, నీవు ఇష్మాయేలును చల్లని చూపు చూస్తే నాకు అదే 10,000. అది కాదు, నీ భార్య శారా తప్పక నీకు కుమారుని కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుము. ఇస్సాకుకు అతని సంతానానికి నిత్య నిబంధన నేను స్థిరపరచెదను. ఇష్మాయిలును కూడా ఆశీర్వదించి విస్తరింపజేస్తాను. అబ్రహము, వచ్చే సంవత్సరం ఈ కాలమందే శారా నీకు బిడ్డను కంటుంది. ధన్యుణ్ణి దేవా, ధన్యుణ్ణి. అయ్యా, మీరు ఈ ఊరికి కొత్తగా ఉన్నట్లున్నారు, మీ కృపకు నేను పాత్రుడనైతే దయచేసి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. నీవు చెప్పినట్లే చెయ్యి. శారా. ఏమిటి నా యజమాని? నీవు త్వరగా 3 మాణికల పిండిని పిసికి రొట్టెలు చెయ్యి, నేను మాంసం సిద్ధం చేయించి వస్తాను. మన ఇంటికి అతిథులు వచ్చారు. అలానే నా యజమాని. అబ్రహమా, నీ భార్య అయిన శారా ఎక్కడ? తను ఇక్కడే గుడారంలో ఉన్నది. నేను వచ్చేయుడు కూడా సరిగ్గా ఇదే సమయానికి తిరిగి వస్తాము. ఆనాటికి నీ భార్య శారాకు ఒక కొడుకు పుడతాడు. మేమిద్దరం ఇప్పటికే వయసులో పండిపోయాము, నాకు ఇక పిల్లలను కనే అవకాశమే లేదు. వృద్ధాప్యంలో ఉన్న మేము ఒక బిడ్డకు జన్మనిచ్చుటయా? అబ్రహమా, ముసలిదానినైన నేను బిడ్డలు కందున అని శారా నవ్వనేలా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ముందటి 7 కూడా తప్పక మేము మీ దగ్గరికి వస్తాము. శారా కుమారుని కంటుంది. నేను నవ్వలేదు ప్రభు, నేను నవ్వలేదు, నేను నవ్వలేదు. అవును, నువ్వు నవ్వావు శారా. మా ఆతిథ్యం స్వీకరించినందుకు మీకు ధన్యవాదములు. నా యజమానివైన అబ్రహమా, నీవు ఎన్నో మార్లు దేవుని స్వరం విన్నానని, దేవుడు మనకు ఒక బిడ్డను వాగ్దానం చేశాడని చెప్పినప్పుడల్లా ఇది సాధ్యమా అని భావించాను. సమస్తముపై అధికారి అయిన ఆ సర్వేశ్వరుని మాటను మనం నమ్మి తీరాలి శారా. విశ్వాసము అంటే మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అది జరిగిందని నమ్ముటయే కదా. అలాగైతే విశ్వాసము ద్వారా నేను సంతానవతి అగినట్లు శక్తి పొందగలనా?
యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని ఆయన చెప్పాడు కదా. నాతో నిబంధన చేసిన వాడు గొప్ప దేవుడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. నీవు విశ్వాసముంచినట్లయితే మృతతుల్యమైన నీ గర్భము నుండే లెక్కకు మించిన సంతతిని మనకి కలుగు చేయి. నాతో మాట్లాడినట్లుగా ఈ ఒక్క మనిషి నుండి ఆకాశమునందరి నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలను మన సంతానాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. నేను నమ్ముతాను యజమాని, నేను విశ్వాసముంచి నమ్ముతాను. నా యజమాని అయిన అబ్రహామ, మీ భార్య అయిన సారా కుమారుని కనెను. సంతోషం. దేవా, నీ వాగ్దానం మా పట్ల నెరవేర్చు, మా నిరీక్షణ ఫలింపచేసావు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నీ గొప్పతనాన్ని నేను వర్ణించలేను. నీ సన్నిధిలో నమ్మకముతో విశ్వాసముతో నిలిచి ఉంటే నీ వాగ్దానాలు నెరవేరుస్తానని రుజువు చేశావు తండ్రి, రుజువు చేశావు. సారా, సారా, నా యజమాని, దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దాన ఫలం నా కుమారుడా, నా కుమారుడా, నీకు ఇస్సాకు అని నామకరణం చేస్తున్నాను. 25 ఏళ్ల వాగ్దానం నెరవేరిన శుభతరుణం, 100 ఏళ్ల అబ్రహాము, 90 ఏళ్ల శారా ఒక బిడ్డకు జన్మనిచ్చరని లోకజనులందరూ చెప్పుకుందరు. నేనెన్నడైనా కలగంటినా? ఓ బిడ్డను కానీ పాలిచ్చి పెంచదునని నేను నవ్వినను. ఆ సర్వోన్నతుడు నన్ను కనికరించను. నవ్విన నా జీవితం నవ్వుల పాలు కాకుండా నా నోటి నిండా నవ్వుంచాడు ఆ సర్వశక్తిమంతుడు. ముసలిదానినైన నేను నా వృద్ధాప్యమందు అబ్రహామునకు కొడుకును కంటిని. దేవునికి సమస్తము సాధ్యమే. ముసలిదానినైన నేను నా వృద్ధాప్యమందు విశ్వాసము ద్వారా అబ్రహామునకు కొడుకును కంటిని. ఆ దేవుడు నా యజమాని అయిన అబ్రహాము విశ్వాసమునకు ప్రతిఫలమిచ్చెను, వాగ్దాన ఫలమును అనుగ్రహించెను. అహంకారముతో గర్వముతో ఉన్న హాగర్నైనా చూచుచున్న దేవుణ్ణని ప్రత్యక్షపరుచుకుని మరలా సరైన దారిలో నడిపించే ఈ జీవము కలిగిన దేవుడు సర్వశక్తిమంతుడై తానిచ్చిన మాటను నెరవేర్చి ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మాట ఇచ్చి తప్పని దేవుడుగాను, యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమేనని నెరవేర్చిన తండ్రి అయిన దేవుడు ఈ మీ జీవితాలలో ఇంకా ఏది అసాధ్యముగా, ఏది మృతతుల్యముగా, ఏది అగమ్య గోచరమైన పరిస్థితిగా మీకు కనపడుతూ ఉందో దానిలో జీవము కలిగిన దేవుని యందున్న విశ్వాసమును ఎక్కడా కూడా తగ్గనివ్వవద్దు. ఈరోజు శారా, హాగరు వారి జీవితాల నుంచి మనము నేర్చుకున్న గొప్ప ఆత్మీయ పాఠాలు, అలాగే మన పితరుడైన అబ్రహాము జీవము కలిగిన దేవుడిగా తను తాను ప్రత్యక్షపరచుకున్న దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఎన్ని మార్లు మనము విన్నా, చదివినా, చూచినా
ఇంకా ఇంకా అందులో జీవం కనపడుతూనే ఉంది కదండీ.